ఎన్నో పాలపుంతలు, వాటిలో ఎన్నో సౌర కుటుంబాలు, వాటి చుట్టూ తిరిగే గ్రహాలు ఎన్నో ఉన్నాయి. అయితే భూమి మీదున్నట్టే జీవం ఇతర గ్రహాలపైన ఉందా అనే ప్రశ్నపై ఎన్నో ఏళ్లుగా శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇతర గ్రహాలపైన జీవం ఉందని చాలా మంది నమ్ముతారు. ఈ ఏలియన్స్ కోసం శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో అన్వేషిస్తున్నారు. ఎక్కడైనా ఏలియన్స్ ఉన్నాయా అని తెలుసుకునేందుకు అంతరిక్షంలోకి వివిధ తరంగాలతో సిగ్నల్స్ పంపుతున్నారు. ఈ క్రమంలోనే పలు సుదూర అంతరిక్ష ప్రాంతాలకు ప్రత్యేకమైన బంగారు డిస్క్లను పంపారు. విశ్వంలో ఎక్కడైనా గ్రహాంతర వాసులు ఉంటే వారికి భూమి గురించి తెలిసే విధంగా సిగ్నల్స్ పంపుతున్నారు. 1997లోనూ ఏలియన్స్ గురించి తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు బంగారు డిస్క్లను పంపారు. వీటిని గ్రామ్ఫోన్ రికార్డుల తరహాలో రూపొందించారు. వీటిలో సైన్స్, గణితానికి సంబంధించిన అంశాలను పొందుపరిచారు. గణితం, సైన్స్ కు సంబంధించిన అంశాలను ఎప్పటికైనా గ్రహాంతర వాసులు అర్థం చేసుకోగలరు అని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ డిస్క్లను సైంటిస్టులు టైమ్ క్యాప్సూల్స్ గా పేర్కొన్నారు. అంతరిక్షంలో సుదూర ప్రాంతంలో ఉన్న గ్రహాల్లో జీవం ఉందా అని తెలుసుకునేందుకు నాసా శాస్త్రవేత్తలు 4 వ్యోమ నౌకల్లో బంగారు డిస్క్లు అమర్చారు. ఈ వ్యోమ నౌకలు ఈ బంగారు పలకలను తీసుకుని అంతరిక్షం అంచుల్లోకి చేరుకున్నాయి. అంతరిక్షంలో ఉన్న పరిస్థితులను తట్టుకునే విధంగా బంగారు డిస్క్లపైన అల్యూమినియంతో తయారు చేసిన కవర్ను అమర్చారు. కోట్ల ఏళ్లపాటు ఈ డిస్క్లు చెక్కు చెదరకుండా ఉండే విధంగా యురేనియం 238 పూతను పోశారు. ఈ డిస్క్లపై భూమికి సంబంధించి అన్లాక్ పద్ధతిలో ఎన్కోడ్ చేసిన 115 చిత్రాలను పొందుపరిచారు. దాదాపు 55 భాషల్లో ఈ డిస్క్లను తయారు చేశారు. అంతేకాక సంగీతం, భూమిపై వినిపించే ధ్వనులు, సౌర కుటుంబం, భూమి ఉన్న ప్రాంతాన్ని గుర్తించగలిగేలా డిస్క్ కవర్పై మ్యాప్, డిస్క్లోని వివరాలను డీకోడ్ చేసేందుకు వీలైన మ్యాథమెటికల్, సైన్స్ ఆకృతులను పొందుపరిచారు. అయితే ప్రస్తుతం ఈ డిస్క్లు ఏలియన్స్ కు పంపిన ఎలాంటి సమాధానం రాలేదు. ఇప్పుడు కాకుంటే కొన్ని వేల సంవత్సరాల తరువాతైనా ఏలియన్స్ స్పందిస్తాయని భావిస్తున్నారు నాసా సైంటిస్టులు. అయితే భూమిపైన ఉండే సైంటిస్టులు పంపిన సిగ్నల్స్ ను ఏలియన్స్ అర్థం చేసుకోగలవా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది.